మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా 5వ తరగతి చదువుతున్న విద్యా చిన్నారులు ఉపాధ్యాయులుగా విద్యాబోధన చేస్తూ అందరిని అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థులు ఉపాధ్యాయుల బాధ్యత తెలిసే విధంగా స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించామని ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు వినయ్ కుమార్, అరుణ, బబిత, వినోద్, రాజు, శ్వేత, బాలక్ష్మి, యాస్మిన్, భవాని, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో నిర్వహించినటువంటి సెల్ఫ్ గవర్నమెంట్ డే విద్యార్థులే ఉపాధ్యాయులు అయినటువంటి వేళ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము చాలా విద్యార్థులు ఉత్సాహంగా సంతోషంగా జరుపుకోవడం జరిగింది. మరి నేటి తరంలో ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యలు, తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల విషయంలో ఎలా వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తారు, విద్యార్థుల నుంచి ఎట్లా జవాబులు రాబడతారు అనేటటువంటి విషయంలో మేము మాకుండేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని మా విద్యార్థులు ఈరోజు 5వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి వారిని కూడా విద్యార్థులను కూడా మేము ఈరోజు వారి యొక్క సమస్యలు తరగతి గదిలో వెళితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, విద్యార్థుల నుంచి ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా విద్యార్థులను అడిగి తెలుసుకుంటే